శైనా అయ్యా రే మధ్యాహ్నం నా ఫ్రెండ్స్ మన ఇంటి భోజనానికి వస్తున్నారు తెలుసు కదా నీకు డ్రింక్స్ ఫిష్ మటన్ చికెన్ అన్ని బ్రహ్మాండం చేయాలని మనం ఉంటారుతో చెప్పు ఏమైపోయిందా ఏనపడింది బాబు శైనా తాతయ్య గారికి ఇంట్లో బాలేదు ఇంట్లో పార్టీలు గొడవలు ఉండడానికి వీలేదు అంతగా పార్టీ ఉదల్చుకుంటే హోటల్స్ ఉన్నాయి క్లబ్లు ఉన్నాయి ఏం వినపడిందా వినపడిందమ్మా ఏంటా ఏం వినపడింది నీకు ఇది నా ఇల్లు నా ఇంట్లో నా మీద అంచనా ఏం వినపడిందా వినపడింది బాబు ఏమిటయ్యా ఎవరు వినపడింది నా ఇల్లు అనేది సరికాదు ఇంటి బాధ్యతలు కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకుని షికాన్ తిరగడం కాదు ఫ్రెండ్స్ 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 ఎంతసేపు వాళ్ళని పడి ఏడుస్తారు ఎందుకు వాళ్ళ సముద్రం ఏడుపు వాళ్ళ సంగతి అట్లా ఉంచు నువ్వు చేస్తున్న పని ఏంటి నా ఆస్తి కోసం కాబట్టి నువ్వు ఇంటూ ఎందుకున్నావు మనిషి సహనానికి కూడా కాదుంటుంది ఇన్నాళ్ళు మీ మీద గౌరవంతో మనసును సమాధానపరచుకుంటూ వచ్చాను మీకు నా వల్ల కాదు నా మనసును పూర్తిగా నేను చంపుకోలేను నేను వెళ్ళిపోతాను దయచేసి నా కంటి చెప్పకండి గిరిజ చూడమ్మా చిన్నతనంలో తల్లి ఆడుస్తుంటే పసిపాప గుండెల మీద తంతుందమ్మా అందుకు తల్లి బాధపడుతుందా కోప్పడుతుందా ఇది అంతేనమ్మా విచక్షణ జ్ఞానం లేని ప్రతివాడు పసిపాపతో సమానం అమ్మా వాడి ఒక మూర్ఖత్వం వాడిని బాగు చేయాలనే కదమ్మా మన ఈ ప్రయత్నం అంతా మన ప్రయత్నం ఫలిస్తుందని ఆశ లేదు బాబు గారు ఓడిపోతున్నావు అమ్మా ఈ పరీక్షలో నువ్వు ఫెయిల్ అవుతున్నావు లేదు బాబు గారు నా బాధ మీకు అర్థం కావటం లేదు ఆయనంటే నాకు దేవుడి మీద ఉన్నంత అభిమానం ఉంది ఈ పెళ్లి మూలంగా నేనెంత అభిమానిస్తున్నాను అంత అఘోరంగా మాట్లాడాల్సి వస్తుంది వద్దు బాబు గారు ఏంటో ఇక చాలు నేను ఓడిపోయినా పర్వాలేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను బాబు గారు నన్ను వెళ్ళిపోనివ్వండి ప్రజ్ఞానిధులందరూ చేపట్టిన పనిని సాధిస్తారే కాని మధ్యలో విడిచిపెట్టడని భర్తృహరి సుభాషితం అమ్మా నువ్వు ప్రజ్ఞానిధువు అమ్మా నువ్వు ఓడిపోయి చెందుకు దూరం కాకూడదమ్మా వాడే ఓడిపోయి నీ దగ్గరికి రావాలమ్మా ఇది నా ఆశే కాదమ్మా నా ఆశస్సు కూడా కాదని కన్నా కాదని మధు ఎవరికి ఇచ్చా బాగున్నావా ఈ ఊరి ప్రచా నేను ఈ ఊళ్ళోనే ఉంటున్నాను స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది ఎన్నాళ్ళైంది మూడు నెలలకు పైగా అయింది అమ్మ కూడా ఇక్కడే ఉంది లక్ష్మి కూడా పురుడు పోసుకోవాలనిపించింది నిజంగా నా మీద కోపం వచ్చింది కదా చిచి ఎవరు చెప్పారు లేకపోతే వచ్చి మూడు నెలలైనా ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదు అంటే అబ్బే అదేం కాదు అమ్మ వాళ్ళని తీసుకురావడం ఇల్లు వెతుక్కోవడం మీ చుట్టూనే సరిపోయింది నిజంగానా అవును నిజంగా నా మీద కోపం లేదు అంటే అమ్మని లక్ష్మిని తీసుకుని మా ఇంటికి రావాలి వస్తా ఎప్పుడు ఎనీ టైం రేపు ఆదివారం సెలవేగా అవును వస్తావుగా షూర్ తప్పకుండా రావాలి అలాగే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఎవరు బాబు మిస్టర్ పాణి అని నార్త్ ఇండియా
నన్ను క్షమించు గిరిజా. ఆ వెగముత్రం రాసి నిన్ను చాలా బాధ పెట్టాను. తర్వాత అన్నయ్యకి చెబితే నన్ను బాగా చివట్లు పెట్టాడు. అదంతా తలుచుకుంటే నా ప్రాణం పోతుంది. అయింది ఇదైపోయింది. అవన్నీ మర్చిపో లక్ష్మి. నిజం చెప్పాలంటే గిరిజ మా ఇంటికి దేవతలైంది బాబు. ఆ చందు మీరు మధుమూర్తి గారని గిరిజకి బాగా కావాల్సిన హలో. అతనే మీ ఆయన? అబ్బా ఎంత బాగున్నారే.